Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan to Chiranjeevi, Janasena pe trolling. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల సభలో సీఎం జగన్ చిరంజీవి ఆలింగనం ఆసక్తికరంగా మారింది. జగన్ తన ప్రసంగంలో నా సోదరుడు చిరంజీవి అనడం కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. పరోక్షంగా జనసేనపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. భీమవరం సభకు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదు, ఆయన కూడా అంటిముట్టనట్లుగానే ఉన్నారు. ఇక ఇదే సభకు చిరంజీవిని కేంద్రం ఆహ్వానించడం, ఆయన ఆహ్వానాన్ని మన్నించి సభకు రావడం జనసేన పార్టీకి మింగుడుపడడం లేదు. పోని కేంద్రం పిలిస్తే వచ్చారని అనుకుంటే సభా వేదికపై జగన్తో చిరంజీవి సన్నిహితంగా ఉన్నారు. వారి పలకరింపు, కరచాలనం, ఆలింగనం జనసైనికులకు ఇబ్బందికరంగా మారాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ తీవ్రంగా విమర్శిస్తుంటారు, అదే సమయంలో చిరంజీవి మాత్రం జగన్ ని అభిమానిస్తుంటారు. ఇదెక్కడి రాజుకో జనసైనికులకు అర్థం కావడం లేదు. సభ తర్వాత వైసీపీ అభిమానులు జనసేన పుండు మీద మరింత కారం చల్లారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ చిరంజీవి ఆలింగనాన్ని హైలైట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. గతంలో సోదర ప్రేమపై పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్లు, తాజా సభలో చిరంజీవి తనకు సోదరుడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను పోలుస్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. చిరంజీవి ఎప్పటికీ జగన్ ని అభిమానిస్తుంటారని, వైసీపీ సంక్షేమ పథకాలను ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందేనని చెబుతున్నారు. ఎన్నికల నాటికి చిరంజీవిని ఎలాగైనా జనసేన వైపు తీసుకురావాలని, కనీసం పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో అయినా ఆయన ప్రచారం చేస్తారని ఆశ జనసైనికుల్లో ఉంది. మెగా బ్రదర్స్ అందరూ కలిస్తే జనసేనకు ఊపిస్తుందనేది వారి ఆశ. కానీ ఇక్కడ చిరంజీవి మాత్రం జగన్తో సఖ్యతగా ఉంటున్నారు. ఇలాంటి చిరంజీవి రేపు జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి వస్తారని, వచ్చినా జగన్ విమర్శిస్తారని అనుకోలేం. అదే ఇప్పుడు జనసైనికుల బాధ, ఆవేదన. మొత్తానికి భీమవరం సభ జనసైనికులకు ఓ పీడకలగా మారిందనడంలో సందేహం లేదు.